విశాఖ మన్యంలో ఐటిడిఏ పిఓఆర్ గోపాలకృష్ణ ఆదేశాలతో మారుమూల గ్రామాల్లో పర్యటన చేస్తున్నామని ఉపాధి హామీ ఏపీడీ గిరిబాబు తెలిపారు. విశాఖ జిల్లా అనంతగిరి మండలంలో మారుమూల పంచాయతీలు జీనబాడు, పెదకోటకు చెందిన దయార్తి, మేడ్రేబు గ్రామాల్లో ఏపీడీ గిరిబాబు సుమారు 10 నుండి 12 కిలోమీటర్లు కాలినడకన సందర్శించి స్థానిక గిరిజనులతో ముచ్చటించారు. ग्रीवेंस इव्वడం జరిగింది. వీళ్ళ యొక్క సమస్యలు సమస్యలు జరిగింది. దానికి సంబంధించి పిఓ గారు మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఊరికి ఇన్స్ట్రక్షన్ చేసి అక్కడున్న క్లియర్ రిపోర్ట్ ఇవ్వమని అడగడం జరిగింది. దానికి సంబంధించి గాయత్రి ఊరికి రావడం జరిగింది. నేను చూశాను. ఈ గాయత్రి ఊరు నుంచి నెక్స్ట్ ఇంకా వెళ్ళి రావడం జరిగింది. మాకు ముఖ్యంగా ఇంకో ముఖ్యమైనది ఇవ్వడం జరిగింది పిఓ గారు. ఎక్కడైతే ఏ ఊర్లో అయితే కనెక్టెడ్గా రోడ్లు లేవు అలాంటి ఊళ్ళను ఐడెంటిఫై చేయమని చెప్పడం జరిగింది. దానికి సంబంధించి అందరు అధికారులు ఎలక్ట్ అయ్యి వేరే వేరే గ్రామాల్లో వెళ్తున్నారు. ఇప్పుడు నేను ఈ గాయత్రి గ్రామానికి రావడం జరిగింది. ఇక్కడ నుంచి మాట్రేవు కదండి, మాట్రేవు వెళ్ళి అక్కడ సమస్యలన్నీ చూసుకొని రావడం జరిగింది. ఇవన్నీ నేను పిఓ గారి దృష్టికి తీసుకొని వెళ్తాను. పిఓ గారి దృష్టికి తీసుకెళ్ళి కంపల్సరీగా ఇవన్నీ జరిగేటట్టు నేను ప్రయత్నం చేస్తాను. నాతో పాటు మా ఎనర్జీ రావడం జరిగింది. ఆల్రెడీ ఆ డ్రైవర్ ఇంతకుముందే రోడ్డు చేశారు. మిగతాది పెద్ద పెద్ద రాళ్లు అవన్నీ ఉండడం వల్ల అది చేయలేక పోతున్నారు. దాన్ని కూడా ఎలా ఓవర్కమ్ చేసి పూర్తి చేయాలన్నది పేపర్లు వేసుకుంటారు. అనంతగిరి మండలం గాయత్రి ప్రజలందరూ పిఓ గారికి శుక్రవారం గ్రీవెన్స్లో ఇవ్వడం జరిగింది. వీళ్ళ యొక్క సమస్యలు వీళ్ళ ఊళ్ళో ఏం జరుగుతుందో ఎలా ఉంది అన్న సమస్యలు దానికి సంబంధించి పిఓ గారు మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఊరికి ఇన్స్ట్రక్షన్ చేసి ఉన్న క్లియర్ రిపోర్ట్ ఇవ్వమని అడగడం జరిగింది. దానికి సంబంధించి గాయత్రి ఊరు రావడం జరుగుతుంది. చూశాను. ఈ గాయత్రి ఊరు నుంచి నెక్స్ట్ ఇంకా లడ్డూరు వెళ్ళి రావడం జరిగింది. మాకు ముఖ్యంగా ఇంకో ముఖ్యమైనది ఇవ్వడం జరిగింది. ఎక్కడైతే ఏ ఊర్లో అయితే కనెక్టెడ్గా రోడ్లు లేవో అలాంటి ఊళ్ళను ఐడెంటిఫై చేయమని చెప్పడం జరిగింది. దానికి సంబంధించి అందరు అధికారులు ఎలక్ట్ అయ్యి వేరే వేరే గ్రామాల్లో వెళ్తున్నారు. నేను ఈ గాయత్రి గ్రామానికి రావడం జరిగింది. ఇక్కడ నుంచి మాట్రేవు వెళ్ళి ఇక్కడ సమస్యలన్నీ చూసుకొని రావడం జరిగింది. ఇవన్నీ నేను పిఓ గారి దృష్టికి తీసుకొని వెళ్తాను. పిఓ గారి దృష్టికి తీసుకెళ్ళి కంపల్సరీగా ఇవన్నీ జరిగేటట్టు నేను ప్రయత్నం చేస్తాను. నాతో పాటు మా ఎనర్జీ రావడం జరిగింది. ఆల్రెడీ ఆ డ్రైవర్ ఇంతకుముందే రోడ్డు శాంక్షన్ చేయడం జరిగింది. అది కొంతవరకు చేశారు. మిగతాది పెద్ద పెద్ద రాళ్ళు అవన్నీ ఉండడం వల్ల అది చేయలేకపోతున్నారు. దాన్ని కూడా ఎలా ఓవర్కమ్ చేసి పూర్తి చేయాలన్నది ఆ రకంగా పూర్తి చేసి ఈ రోడ్డు